నేను మీ తిని మన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా ఎంత వేగంగా కదులుతున్నాయో ఢిల్లీ కేంద్రంగా అంతే శరవేగంగా ముందు కదులుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో నిన్న మూడు ప్రధానమైనటువంటి అంశాలను గుర్తిస్తే గనక ఒకటి నిన్న టీవీ నైన్లో లో ఒక బ్రేకింగ్ న్యూస్ కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుని చేయబోతా ఉంది భారతీయ జనతా పార్టీ అలాగే బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉంది కా మరి ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది అనేది క్వశ్చన్ మార్క్తో నిన్న బ్రేకింగ్ న్యూస్ నడిపించింది టీవీ నైన్ సో ఎందుకు దాంట్లో ఉన్నటువంటి ఏంది ఎందుకు టీవీ నైన్ అంశాన్ని తెర మీద తెచ్చింది అనేది ఒకసారి గమనిస్తే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి మనం వెళ్ళాలి ఆ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఈయన ఈయన ఉన్నాడు కదా తలసాని సీనన్న కొడుకు తలసాని సాయి కిరణ్ వీళ్ళు పోటీ చే పోటీ పడ్డారు ప్రధానంగా అయితే మిగతా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు పాల్గొన్నాడు బహిరంగ సభలు పెట్టాడు కానీ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎల్వి స్టేడియంలో సభ నిర్వహించేది ఉండే ఆ సభకు కేసీఆర్ హాజరు కాలేదు తద్వారా ఏమైందంటే తలసాని సాయిని డిఫేమ్ చేసినట్టు అయిపోయింది ఇటు కిషన్ రెడ్డికి అనుకోని బలాన్ని చేకూర్చినట్టు అయింది దానికి కారణం ఏంటంటే కిషన్ రెడ్డి చిన్నజీఆర్ స్వామికి ప్లస్ మైహోం రామేశ్వరరావుకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి సో ఇక్కడ కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు చేయబోతున్నారని చెప్పి టీవీ నైన్ లో రావడానికి కారణం కారణం ఏంటంటే మైహోం రామేశ్వరరావు ఛానల్స్ ఆ తర్వాత వీళ్ళంతా కలిసి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుని చేయబోతా ఉన్నారు కిషన్ రెడ్డికి ఇష్టం లేదు వద్దంటున్నాడు అనేటువంటి యాంగిల్లో ఇస్తున్నారు వాస్తవానికి కిషన్ రెడ్డికి కావాలి అది అసలు విషయం ఏందంటే కిషన్ రెడ్డి అయితే కేసీఆర్ చెప్పినట్టుగా వింటాడు బండి సంజయ్ వినడు సో బండి సంజయ్ మొండిగా ఉంటాడు కాబట్టి కిషన్ రెడ్డిని ఆ రాష్ట్ర అధ్యక్షుని చేస్తేనే రేపు పొద్దుగాల కేసీఆర్ అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా పోవచ్చు అనేది ఒక ఐడియా లెక్క కనిపిస్తూ ఉంది సో బండి సంజయ్ అయితే పదు పలు దఫాలుగా కేసీఆర్ అరెస్ట్ చేయించిండు ఇబ్బందులు పెట్టిండు కిషన్ రెడ్డిని ఇప్పటివరకు ఏమీ చేయలేదు కేంద్ర మంత్రిని రెండాలు తిట్టినా కూడా కేంద్ర మంత్రి పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజుల్లో కానీ ఇవాళ కిషన్ రెడ్డి రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా అయితే కేసీఆర్ అనుకున్నటువంటి ఆటలు కొనసాగే అవకాశం ఉంది ఇక నిన్ననే ఆ అగ్రనాయకత్వం కూడా చెప్పింది బండి సంజయ్ని ఎట్టి విధంగా మార్చే పరిస్థితి లేదు అనేది సో బండి సంజయ్ది క్లియర్ కిషన్ రెడ్డిది క్లియర్ వాట్ ఈజ్ ఈటల ఈటల పరిస్థితి ఏంది అనంటే ఈటలను ఈ మధ్య కాలంలో మీరు గమనించవచ్చు ఈటల రాజేందర్ ఆ పైన అసెంబ్లీలో మా అన్న అని చెప్పి కేసీఆర్ ఎవరు కేటీ రామారావు చెప్పడము తర్వాత హరీష్ రావు కూడా మా అన్న ఎంత కాదనుకున్న అక్కడ కూర్చున్న ఆయన ఆత్మ మా దగ్గరనే ఉంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ చేస్తూ వస్తా ఉన్నారు అసలు ఎందుకు ఈటల రాజేందర్ పైన ఆ సాఫ్ట్ కార్నర్తో ఉంది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిన్నటికి నిన్న ఈటల రాజేందర్ భద్రత పైన కేటీ రామారావు డీజీపీ అంజన్ కుమార్ గారితో మాట్లాడి ఆయన భద్రతను సమీక్షించాల్సిందిగా కేటీ రామారావు గారు ఇన్షియట్గా తీసుకొని కోరడం ఈ అన్ని విషయాలు చూస్తూ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ అవసరం ఏర్పడిందా అనేటువంటి ఒక డౌట్ వస్తా ఉంది మరి ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది అని గనక ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డితో కొంత ప్రయోగం చేయడానికి శతవిధాల ప్రయత్నించింది అధికార బీఆర్ఎస్ పార్టీ విధాల ప్రయత్నిస్తే ఆఖరికి పాడి కౌశిక్ రెడ్డి రూపంలో పెద్ద ప్రమాదం ఉంచుకొచ్చి మొత్తం ముదిరాదులే బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యేటువంటి ఒక భారీ ప్రళయమే జరిగింది నిజంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డికి ఒకసారి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ముదిరాజులందరినీ ఏకం చేయగలిగినటువంటి శక్తి నీ నోటి నీ నోటికి వచ్చింది ఇలా ముదిరాజులంతా పాడి కౌశిక్ రెడ్డికి రుణపడి ఉన్నట్టు చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళ ఐక్యత సాటుకోవడానికి మరోసారి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పనికొచ్చినాయి అయితే పాడి కౌశిక్ రెడ్డి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుండటంతో ఒకటి రెండోది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాత్ సామాజిక వర్గం క్రమంగా బిఈ బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుండటంతో మళ్ళీ ఎలాగైనా చేసి ఈటల రాజేందర్ని మళ్ళీ లైన్లోకి తీసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ కేసీఆర్ మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది బండా ప్రకాష్ లాంటి వాళ్లకు ఎంత అవకాశాలు కల్పించినా ముద్రా సామాజిక వర్గం ఈటల రాజేందర్ వెంటే ఉన్నట్టుగా కేసీఆర్ కున్నటువంటి లెక్కల ద్వారా అర్థమవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీలోకి ఈటల రాజేందర్ పోతుండ అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఈటల రాజేందర్ పోవడం పోయే దారులను కొంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే మూసేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే అక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య నీ అమ్మ నీ అమ్మ అనుకునేటువంటి తిట్ల పురాణం కూడా జరిగింది కాబట్టి ఈటల రాజేందర్ కాంగ్రెస్ కంటే ఇక బీఆర్ఎస్ఏ ఆయనకు మరో ఆప్షన్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బీజేపీ అధిష్టానం కూడా ఈటల రాజేందర్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్గా ఉన్నప్పటికీ అయితే ఇక్కడ లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉంది ఏ రాయ్ అయితే నెత్తివల కొట్టుకుంటేందుకు బీఆర్ఐసి అయితే ఏంది బీజేపీ అయితే అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆలోచన ఆయన మెదల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది వాస్తవానికి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వెళ్తే గనక కాంగ్రెస్ లోకి పోవాలనేటువంటి ఆలోచనతో ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ మనసులో ఉన్నప్పటికీ అది ఈ కొన్ని హాటిల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈటల రాజేందర్ అనేటువంటి సెంటర్ పాయింట్ ముదిరా సామాజిక వర్గ ఓట్లను బీఆర్ఎస్ పార్టీకి దగ్గర చేయాలన్నా దూరం చేయాలనేటువంటి ఏది శక్తి కలిగి ఉందని చెప్పొచ్చు క్రమంగా కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి ఈటల రాజేందర్ మీద మళ్ళీ ప్రేమ కలుగుతుంది